ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ జూన్ 21, 2023 వారం బుధవారం తిథి తదియా మధ్యాహ్నం 3:09 వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి 1:20 వరకు వజ్రం ఉదయం 7:31 నుండి 9:18 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:35 వరకు శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:15 వరకు రాశి ఫలాలు మేష రాశి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది సహోదర సహోదరి వర్గానికి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపుతారు ఇది లాభించే అంశం కాదు మేషరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం వృషభ రాశి వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి రహస్య చర్చలు మంతనాలను సాగిస్తారు ప్రముఖుల యొక్క అండదండలతో అతి కీలకమైన వ్యవహారాలను చక్కబర్చుకోగలుగుతారు వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రాధాన్యత కలిగినటువంటి బాధ్యతలను నిర్వహిస్తారు అనవసర వివాదాలకు దూరంగా ఉంటారు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి మిత్రులు లేక బంధువులకు కొంత ధనాన్ని రుణంగా ఇస్తారు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిణమించే సూచనలు ఉన్నాయి సొంత వర్గాన్ని బలోపేతం చేసుకునే చర్చలను ముమ్మరం చేస్తారు కర్కాటక రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి నిష్కారణమైన కలహాలను పరిష్కరించుకోవడానికి మౌనమే శరణ్యం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అండదండగా నిలుస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి సింహరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కన్యారాశి ఆవేశానికన్నా ఆలోచనకు ప్రాధాన్యతనిస్తారు ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్తగా మసులుకుంటారు రుణం ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు కన్యారాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి కష్టసాధ్యమైన పనులను కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది వాగ్వివాదాలకు చోటు కల్పించరు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమాలు సానుకూల పడే సూచనలు ఉన్నాయి ఆర్థిక ప్రగతిని సాధించడానికి గాను చేపట్టే చర్యల్లో స్వయంకృత అపరోధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ప్రత్యర్థి వర్గంపైన విజయం సాధిస్తారు వీసా పాస్పోర్టు వంటి అంశాలు కలిసి వస్తాయి ఉన్నత స్థాయి వర్గం వారు కూడా మీ సలహాలను సూచనలను పాటిస్తారు స్వల్ప ధనలాభ సూచన ధనుస్సు రాశివారు 11 మంగళవారాల పాటు శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయడం శుభదాయకం మకర రాశి
వినూత్నంగా ఆలోచనలు సాగిస్తారు. స్థిరాస్తుల తాలూకు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. చాలా వరకు అనేక విషయాలు మీ కనుసన్నంలో నడుస్తున్నట్లుగా భావిస్తారు. వాహనయోగ సూచన. మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. మీలోని ప్రతిభా పాఠవాలు వెలుగుచూస్తాయి. పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. గౌరవప్రదమైన స్థానంలోని వారితో సత్సంబంధాలు మరింతగా బలపడతాయి. బహుమతులు అందుకుంటారు. కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణేష భుజంగ స్థుతిని పఠించడం శుభదాయకం. మీనరాశి. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులను పెడతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. దైవ అనుగ్రహం రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం, గోసేవ చేయడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.